హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇథియోపియాలో ఉన్నాను. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలంటే మా బావ ఏమంటున్నారంటే 21 మేకలు మా అత్తగారికి ఇవ్వాలంట. మా అత్తగారు చాలా అందంగా ఉన్నారు, మా బావ ఇంకా అందంగా ఉంది. మరి ఇండియన్ బాయ్ బావ ఏంటంటున్నారంటే అమ్మరోల్ని అమ్మరోలే పెళ్లి చేసుకోవాలి. బాగుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మా నాన్నగారు ఈ టైప్ ప్రకారం నాకు ఒక పిల్లని తెచ్చారు. నేను బుల్ జంపింగ్కి వెళ్ళి బుల్ జంపింగ్ చేస్తే అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్ళికానమ్మని రెండో పిల్లం కింద చూస్ చేసుకోవచ్చు. అప్పుడు చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్పుడు అమ్మాయికి ఇలా రెండు ఇస్తాం అనమాట, రెండు. మళ్ళీ బుల్ జంపింగ్కి వెళ్ళి మళ్ళీ బుల్ జంపింగ్ చేసి కష్టంగా చేసి మూడో పిల్లాన్ని తెచ్చుకోవచ్చు. మూడో పిల్లంకి ఒకటి రెండు మూడు మూడు. మళ్ళీ బుల్ జంపింగ్కి వెళ్ళి ఇంకో పిల్లని తెచ్చుకొని నాలుగు మెల్ల వేసుకోవచ్చు. ఇంకో బుల్ జంపింగ్ ఐదు పిల్లలు ఆరు పిల్లలు అలా మెడ నిండా దానికి వేసేసుకోవచ్చు అన్నమాట. మట్టి అంతనా చూస్తున్నారు కదా, మెల్లమెల్ల మెరుస్తుంది. బా డాండ్రఫ్ ఏటి పట్టదండి. మేక 1900 రూపాయలు, పెద్ద మేక 1900 రూపాయలు. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, లేదంటే నాన్ వెజ్ నా ఛానల్ తెండి. ఇక్కడ మేక 1900 రూపాయలు. ఎవరికైనా చెప్పండి, చాలా ఉన్నాయి. చాలా చవక 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 మేకలు చవక. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. రండి చవక చవక. సో ముర్సి ట్రైబ్ని చూసేసుకున్న తర్వాత మనం హమ్మర్ అనే విలేజ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఒక ట్రైబ్ ఉంది హమ్మర్ ట్రైబ్ అనేసి, ఆ ట్రైబ్ని చూడడానికి వచ్చాం. సో మనోడు ఏంటంటే అక్కడ రూమ్ వెకేట్ చేయించేసి మన అస్లం మా అబ్రహం ఇక్కడ ఒక వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు వస్తుంది అండి, 120-130 కిలోమీటర్లు వస్తుంది. సో బండి మీద వచ్చేసాం. హాయ్ హలో, ఈజ్ ద వన్ ఇక్కడ వీరు పార్ట్నర్ అండి, అబ్రహం పార్ట్నర్. అబ్రహం యువర్ పార్ట్నర్, పార్ట్నర్ మై కంపెనీ. యా నైస్ మ్యాన్. ఇప్పుడు మనం రూమ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు తీసుకెళ్తున్నాను మమ్మల్ని. మా మ్యాక్ ఏదో ఉంది ఇక్కడ. వావ్ నైస్ మ్యాన్. దిస్ వన్ ఇన్సైడ్ యు లుక్ నైస్. అక్కడ ఇది ఉంది, ఇక్కడ జల్లేస్తున్నా. హాయ్ 005. ఈ ట్రైబ్ని చూడడానికి చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి రూములు చాలా తక్కువ ఉంటాయండి, అంత ఎక్కువ ఉండవు అనమాట. ప్రైసెస్ కూడా చాలా తక్కువ, అయినా ఎక్కువ మంది రాడు ట్రైబ్ని చూడడానికి. యూట్యూబర్స్ డాక్యుమెంటరీ తీసేవాళ్ళే. సో ఇప్పుడు మేము బయలుదేరామంట రూమ్ నుంచి. హౌ మెనీ కిలోమీటర్? 3 కిలోమీటర్ ఫర్ హమ్మర్ విలేజ్. ఫర్ హమ్మర్ బై ఫుట్. నడుచుకుంటూ వెళ్తున్నాం అండి, ఎందుకంటే అది చాలా దూరం ఉంది. కారు ఫెసిలిటీస్ అవి కరెక్ట్ గా లేవు. దేర్ ఇస్ నో ద ట్రావెలింగ్ ఫెసిలిటీ టు అవర్ ప్లేస్ టు హమ్మర్ విలేజ్. గుడ్. అయితే చాలా మంది కనబడతారు దారిలోని, అందరూ పనులు చేసుకుని బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నారు అనమాట. అందుకే వీళ్ళు ఏమన్నారో నడుచుకొని వెళ్దాం భయ్యా అని అన్నారు. బాగుంది, అక్కడికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం. మీ ముగ్గురం బయలుదేరాం. దారిలో చాలామంది కనబడతారండి, బుర్రకి రంగు రాసు మట్టి రాసుకున్న వాళ్ళు సంతకెళ్ళి సామాన్లు అమ్మి వెనక్కి వస్తున్నారు అనమాట. చాలామంది కనబడ్డారు. Yeah. You see, now this is better. It's the normal culture, so we can find everything in the village. So, this is river, and this is river, right? Yeah, this is the river. ఇది పెద్ద రివర్ అండి. కానీ ఏమవుతుందంటే ఈ ఎండాకాలంలోని ఇదంతా ఎండకి ఎండిపోద్ది అనమాట. ఎండిపోతే పాపం నీళ్ళు ఎలా వస్తాయి వీళ్ళకి. కానీ రివర్లోని బాగా నీళ్ళు పొద్దున ఉంటుంది కదా, లోతుకి తవ్వి చలవలు అంటారు కదా, తవ్వితే నీళ్ళు ఊరుతాయి. సో అలా ఊరుతాయి. ఇక్కడ అయితే నీళ్ళు లేవు కదా, కానీ ఇప్పుడు నీళ్ళు చూపిస్తాను చూడండి.
Yeah. No? Yes, ma'am. Yeah, that's water, right? Put it in the water. This one? Yeah, drink. Oh, nice, man. What she said? Yeah, it's good. She's happy when we join in there. When really? We see the culture, they're happy. Really? Yeah. Really? You saying she's true? Yeah. She like us. చాలా బాధ వేసిందండి, మట్టి నీళ్ళండి, నల్లగా ఉన్నాయి అలాగా కన్నంలో నుంచి. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు తను ఇంటర్వ్యూ చేయడానికి, తను ఓకే అంటే చేస్తాం లేదంటే చేయం అన్నమాట. చాలా బిజీగా ఉన్నారు అందరూ. బట్ క్లే, ఇఫ్ ద క్లే ఇస్ దేర్ ఇట్స్ అ గుడ్ మ్యాన్. But no, is that red? New, she making other new clothes. Yeah, new clothes. Yeah, new clothes. For right. Amar have strong brain. Our brain is little. Amar brain is strong. సో మనం వచ్చేసామండి. హమ్మర్ చాలా ఉన్నారు. 50,000 పాపులేషన్ రైట్? యా, పాపులేషన్ 50,000 పాపులేషన్. సో తను వస్తానన్నది. సో తన దగ్గరికి, తన ఇంటికి వెళ్తున్నాం. హర్ హౌస్ రైట్? యా, తన ఇంటికి వెళ్తున్నాం అనమాట. తను పిలిచింది. చాలా మంది ఉన్నారు, కాకపోతే మనం డబ్బులు ఇస్తే గుంపు వస్తుంది అనమాట. గుంపు వచ్చి డ్యాన్స్ వేస్తుంది. నా దగ్గర లేవు, నేను అంత ఇచ్చుకోలేను అని అన్నాను. జస్ట్ 30 రూపాయలకు బేర మారాను. 30-40 రూపాయలు అంటే 20 బిడ్డ అనమాట. 40 రూపాయలు బేర మారాను. నేను ఒక్కడనే బేర మారాను, ఇంకెవరిని బేర మారలేదు. లేకపోతే బోల్డ్ మంది వస్తుంది ఇక్కడికి. ఎందుకంటే వీళ్ళు బాగా చార్జ్ చేస్తున్నారండి బాబు, మనం ఇచ్చుకోలేము అంత. వీళ్ళ పశు, మీరు ముర్సి ట్రైబ్ చూశారు కదా, ముర్సి ట్రైబ్లోని ఆవులు, వాళ్ళ సంపద వాళ్ళు మొత్తం ఆవు మీద డిపెండ్ అయింది. ఈ హమ్మర్ విలేజ్ ఓన్లీ మేక మీద డిపెండ్ అయింది. కులుందా హవాయ్ హై హై అయ్యా 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 హా అండి. మనం ముర్సి ట్రైబ్ చూసాం కదా. సో ముర్సి ట్రైబ్లో ఉన్న వింతలు ఏంటంటే వాళ్ళు వేరు, వీరు హమ్మర్ అనమాట. వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. వాళ్ళు ఆవు మొత్తం జీవనాధారం అంతా ఆవు మీద, వీళ్ళంతా మేక. ఇదంతా మేక, మేక మీద ఉంటుంది. వాళ్ళు కర్రతో ఫైటింగ్ చేస్తారు, దొంగ ఫైట్. ఇక్కడ బుల్ జంపింగ్ అంటే ఆవుల మీద బుల్ జంపింగ్ రైట్? ఆవుల మీద గెంతుతారనమాట, కొమ్ములతో ఫైటింగ్ చేస్తారు. తర్వాత వీళ్ళు అమ్మాయిల్ని చూస్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. అమ్మాయిని ఎలా చూసుకుంటారంటే, ఫస్ట్ అబ్బాయికి వాళ్ళ నాన్నగారు చూస్ చేస్తారు. ఫస్ట్ దే చూస్ ఫాదర్ రైట్? ఫస్ట్ వైఫ్ ఫాదర్ నాన్నగారు చూస్ చేస్తారు. రెండో పిల్లని, మూడో పిల్లని, థర్డ్ వైఫ్ అల్సర్ రైట్? మూడో పిల్లని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అది ఎలాగంటారా, ఫస్ట్ నాన్నగారు మీకు పిల్లాన్ని తెచ్చి పెడతారు, రెండో పిల్లాన్ని నువ్వు తెచ్చుకోవచ్చు. ఇది ఎలాగంటే, ఇది ఉంది కదా, ఈ రెండు ఇది ఉందా, ఇక్కడ ఒకటి రెండు ఉంది. అంటే ఈ అమ్మాయి రెండో పిల్లం ఎవరికి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మా నాన్నగారు ఈ ట్రైబ్ ప్రకారం నాకు ఒక పిల్లని తెచ్చారు. నేను బుల్ జంపింగ్కి వెళ్ళి బుల్ జంపింగ్ చేస్తే అక్కడ ఉన్న అమ్మాయిల్ని, పెళ్ళికాని అమ్మాయిని రెండో పిల్లం కింద చూస్ చేసుకోవచ్చు. అప్పుడు చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్పుడు అమ్మాయికి ఇలా రెండు ఇస్తాం అనమాట, రెండు. మళ్ళీ బుల్ జంపింగ్కి వెళ్ళి కష్టంగా చేసి మూడో పిల్లాన్ని తెచ్చుకోవచ్చు. మూడో పిల్లంకి ఒకటి రెండు మూడు, త్రీ, ఓన్లీ త్రీ అలౌడ్ రైట్? నాట్ మోర్ దెన్ త్రీ. ఇఫ్ యూ వాంట్ ఫోర్ ఆల్సో. మళ్ళీ బుల్ జంపింగ్కి వెళ్ళి ఇంకో పిల్లాన్ని తెచ్చుకొని నాలుగు మెల్ల వేసుకోవచ్చు. ఇంకో బుల్ జంపింగ్ ఐదు పిల్లలు, ఆరు పిల్లలు అలా మెరనండా దానికి వేసేసుకోవచ్చు. మనకి ఎన్ని మంది పిల్లలు అంటే అని. కాకపోతే బుల్ జంపింగ్ అంత ఈజీ కాదు. వారం రోజులు ఏం ఫుడ్, నో ఫుడ్ రైట్? దే నాట్ హ్యావింగ్ ఫుడ్ బిఫోర్ బుల్ జంపింగ్ రైట్? No, huh? You make bull jumping and after you don't eat food for 2 weeks or for 2-4 weeks. Okay. After bull jumping tarvata manam ee food tinakoddandi. Chaala rules and regulations unnai. Pellilu, ventalu, aacharalu, abbo, kadalaga unnai. Ururiki unnatlu aa tribe ki kadalu unnai anamata. Chaala chaala baagunnadi ee hammer dane. Veel pasu sampada annanu kada, vaaliki aavulaithe veeliki gorrulu anamata. Pratidi aa mekalu నేను అడుగుతాను, లొల్లాడు బాగుతుంది ఎవరని. టెల్ మీ, వాట్ షీ నోస్ అబౌట్? షీ సే వెన్ యూ టాక్, షీ సే యూ టాక్ లైక్ మెనీ టైమ్.
చూసారా కొండోళ్ళు కూడా మనకు సంగతి పట్టేశారు, మనం ఊపు తోపు ఇంకా తగ్గేది లేదు. మీ ఇండియా మై ట్రైబ్ జుంబారే అజుంబారే టెల్ హిమ్ మై ట్రైబ్ ఇండియన్ జుంబారే 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 అజుంబారే జుంబారే ట్రైబ్ మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు జుట్టుకి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెదాలు కట్ చేసుకుంటారు కదా, ఇది అంతా క్లే, దిస్ క్లే రైట్ మేటచ్ క్లే, ఇది అంతా ఇది చూసారు కదా మట్టి, మట్టిలోని ఆవు వెన్న వేసేసుకొని అది బుర్రకు ఎక్కించుకుంటారు అనమాట. ఇదంతా మట్టి, మట్టి రాసుకున్నారు, ఎండిపోయింది, నేను వచ్చేసరికి ఎండిపోయింది అనమాట మట్టి అంతా. చూస్తున్నారు కదా మెల్లమెల్ల మెరుస్తుంది, బా డాండ్రఫ్ ఏటి పట్టదండి, ఇలాంటి రాసుకోవాలి అందరం మనం రాసుకోవాలి. ఇది మేక స్కిన్ అనమాట, ఇది మేక స్కిన్ అనమాట, ఇది మేక మేకతో చేసుకున్నది, తయారు చేసుకుంటారు బట్టలు ఇదంతా. వాట్ ఈస్ దిస్ వన్ బ్యాంగిల్స్? బ్రాస్లెట్ బుల్లెట్ గన్ బుల్లెట్ గన్ బుల్లెట్ నైస్. వీడు యువర్ ట్రైబ్ ఈస్ హమ్మర్, దిస్ ఈస్ హమ్మర్, వీళ్ళు ఈ వర్గానికి చెందిన వాడికి వీరికి ఈ భాష వచ్చు. యువర్ ఇస్ ఆరి 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 హమ్మర్. మనం రేపు ఆరి విలేజ్కి వెళ్దాం అండి, ఆరి ట్రైబ్ని కూడా కలుద్దాం. పొద్దున్న ముడిసి చూసాం, ఇప్పుడు హమ్మర్ చూస్తున్నాం, రేపు ఆరి చూద్దాం. ఓకే, యువర్ సిస్టర్ రైట్? హమ్మర్ సిస్టర్, ఇది చెల్లి అండి. ఓకే గుడ్ గుడ్ నైస్ ఆరి నైస్. సో లేడీస్ జెంట్స్ ఎవ్రీవన్, లేడీస్ టాయిలెట్స్ అండి, జెంట్స్ టాయిలెట్స్ అనమాట. ఇదిగోండి చూడండి, ముళ్ళ కంచెలతో కట్టారు, ఆ కన్నంలోని కాక వేసేస్తారు. బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ మంచి పూలు ఉన్నాయండి, భలే ఉన్నాయి చూడండి, మెల్లమెల్ల మెరుస్తున్నాయి. ఈ ఎల్ల హబీబీ బాగున్నాయా కేక? అవి ఇవి విడిచేయి, ఇవి మొగ్గలా ఉన్నాయి ఇంకా కదా, బాగున్నాయి చూసారా నైసా. విలేజ్ అయితే చాలా పెద్దదండి, ఎన్ని మేకలు ఉన్నాయో, మేకలు 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 మేకలు, మందే మంద, అంతా మేకలే. ఓడి అమ్మ ఎన్ని మేకలు, ఎక్కడ చూసినా మేకలు అమ్మ బాబా, ఎన్ని మేకలు, మేకలు 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 మేకలు, అన్ని మేకలే చూడండి చుట్టూ మేకలే, ఎన్ని మేకలు ఉన్నాయో. యు డ్రింక్ గోట్ గోట్ మిల్క్? యా వి డ్రింక్ ఆల్సో వి ఈట్ గోట్. ఓ వి టు here to get goat very cheap. Yeah, this is very all, cheap man, a lot of soil. This is all my father got. Jinka? This is yours? Yeah, my father. Ee samasthan ide, this is your your house. Yeah. Nice man, this is rich guy man. Yeah, rich, yeah. Very rich. Not this is not all. Oh. my father. If I married your sister, you I get this all? No, you give for me more other. Oh my god. Yeah. Really? Aar chellin pelli chesukovalante 24 mekalu ivvalata, 21 right? If I marry your sister. Yeah, you give me 21. Oh, no man, 21? And you are... Free, at all. It's not possible. This is the culture. So it's not possible. 24 mekalu evaraina unte ee papa free. Na contact cheyandi. 21 goats, right? Yeah. I'll tell to the people who having 21 goats. Yeah. I will tell India. I will send India. Yeah, it's possible. It's possible? Yeah. You want to go India? Yeah. Marry Indian boy? సో మనోడు అమ్మగారు నాన్నగారు ఓవా, దిస్ ఈస్ ద హోమ్ హోమ్ హాయ్ యువర్ మమ్మీ, సో బ్యూటిఫుల్ మ్యాన్. థ్యాంక్ యూ. So this is for father. Most time the father in the morning when he drink coffee. Okay. He sit here. Okay, goat skin. Yeah, so he sit here. This is cooking place. Yeah. And this is for sleeping. Oh. Yeah, for kids. Nice also, man. Father most time he sleep here. Okay. And this is second floor. Okay. They we put things. Wow. Also we like to sleep, also we sleep here. Wow. It's possible. So I will show you all of this. Nice man. What how? We put there is a way. Okay. So, yeah, so we see. Okay. You're close to me. Okay. Anta bro visit come shanta. Yeah. So also you see my mother, she's second wife. Your mother. What same like her also. Yeah. But we see first wife also. Yeah. So close to will ammagaru andi, will ammagaru. Yeah. How to say hi? Fayyao. Fayya. So this is the way to go up. Okay. Yeah, you close to me. This is the way. Okay. This is the bed, right? Yeah. If I want I can sleep. Idigondi pain chustunnaru kada. Pain unnai soda cupul tho cheskunnaru. What is this one? To put coffee. For the coffee? Yeah. Okay.
చూసారు కదా బాగుందా, ఇక్కడ కూడా దాచుకోవచ్చు ఈ గుడిసెలోని బాగుంది. వాళ్ళ గుడిసె కన్నా వీళ్ళ గుడిసె బాగుంది. నైస్ మ్యాన్ అబ్రహం, వెరీ నైస్ మ్యాన్, వెరీ నైస్, వెరీ వెరీ నైస్. Now this is cooking place. Okay. Yeah. Two. This is for the food. Food. This is for coffee. Coffee. Yeah. So she fulfilling. You see also here. Yeah. 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 Nice man. And also nice. There is, you see more. More cloth, right? Yeah. Yeah. అన్నీ మ్యాక్తో చేసినవే అండి. మ్యాక్తో చేసినవే. మా అత్తగారు బాబు. 2 years ago I sleep also here. Yeah man. But you now you living in No. Also I live now also here, yeah. But someday I'll come. Yeah, you go into this is for coffee. Coffee. This is for coffee. Yeah. Coffee. This one, that one for father. That one for father, big one. Big one for father. Yeah. So this one, you know, they use for two things. So one they use for the drink. Okay. And the second they use for the hat. Hat. They yeah. use in the market put. Time when the very hot. Hat. Okay, like that, like that. This, look. Wow, nice man, helmet. Okay, nice. Most coffee. Banna in Hammer they use. Nice. It's a coffee. This is made by coffee share. Coffee share. The tribe, they use only the share of coffee. Wow, nice man. Yeah. Coffee. Coffee, share, local coffee. Thank you so much. No, don't say thank you. Say barjoimi. Barjoimi. Put come. బర్జోమి నైస్. చూసారు కదా నా కాపీ వచ్చింది. సో మన వాళ్ళు కాఫీ ఇచ్చారు, కాఫీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అబ్బా ఇట్స్ వెరీ డిఫరెంట్ మ్యాన్. Yeah, it's different. It's like tea. Tea, yeah. Made by share of coffee because different taste. Different taste, man. Yeah. Okay, let's go outside. You wanna go outside? Yeah. Me arsa. సో ఈడు నో జస్ట్ షో చూసారు కదా ఎలా ఉందో కాఫీ. ఆ మేక తోలు అనమాట. దిస్ ఇస్ అ ఫ్రెష్ వన్. దిస్ ఇస్ ఫర్ ఫాదర్ మోస్ట్ టైం. ఫాదర్ సీట్. ఫాదర్ సీటింగ్ ఆల్వేస్ నైస్. లెట్స్ గో. యు ఆల్సో కెన్. ఇది షోడా కప్పులు అన్నాను కదా, ఈ షోడా కప్పులు ఇవి పెట్టుకోవడానికి, ఇలా పెట్టుకోవడానికి బాగుంది. వెల్కమ్ అవుట్ సైడ్. నైస్. బాగుందండి, భలే ఉంది, చాలా బాగుంది. గుడిస బాగుంది, ఈ చాలా బాగుంది, మంచి లైఫ్ వీడికి. యు ఆర్ సో లక్కీ మ్యాన్, యు ఆర్ సో లక్కీ, వండర్ఫుల్ ఫ్యామిలీ, సో మెనీ గోడ్స్. గాడ్ బ్లెస్. We have more other when my sisters all they married, we have more. Alakan pelli chesukunte inka meklu vastayi atta iriki. So you good man. Yes. So when you going to marry, you supposed to give for yeah. Bale unda ఏంటి కన్యాశుల్కం, కన్యాశుల్కం కాదు, వరకట్నం, ఎదురుకట్నం ఇచ్చి చేసుకోవాలి కదా. కాఫీ పైన ఉంటుంది కదా, కాఫీ పైన దాంతో తయారు చేసింది. ఇది వేరే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. ఓకే, ఈ వీళ్ళ అమ్మగారిని వదిలేసి తినును వీరు ఆ సిటీలో కొంచెం ఉంటున్నారండి, కొంచెం వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించి తెలివైన వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. బ్లెస్సింగ్ us, గుడ్ బై. షీ హ్యాపీ హియర్. హౌస్ ఇస్. థాంక్ యూ. బైరోమి. గాడ్ బ్లెస్ యు. గాడ్ థాంక్ యూ. బై బై. హీ ఇస్ బ్యూటిఫుల్. కొంచెం తాత భలే ఉందమ్మా. మేకలు, అత్తగారు, మామగారు, బాబా, అబ్బో, కథలుగా ఉన్నాయిగా. యాక్చువల్లీ మా అయ్య గారికి ముగ్గురు పిల్లలు అనమాట. సో చాలా బాగుందండి లొకేషను. ఆ సూర్యుడు, ఆ చెట్టు, ఆ సూర్యాస్తమం జరుగుతుంది. మా పాప వెళ్ళిపోతుంది, మా బావగారు కూడా వెళ్ళిపోతున్నాడు. భలే ఉంది తెలుసా అమ్మాయి, నిన్ను చేసుకోండి అని వచ్చిన కాడి నుంచి నా ఆడికి అట్లే అసలు పనే లేదు. అక్కడ నాకు పరిచయమైన కాడి నుంచి మా సరదాగా మా ఇంటికి తీసుకెళ్తుందా, కాఫీ ఇప్పిస్తుందా అని చెప్పుకొని తీసుకొచ్చారు అలాగని కదా. ఇది మా హమ్మర్ ట్రైబ్ ప్రమాయణం. బాగా ఏంటంటున్నారంటే ఇప్పుడు హమ్మర్ హమ్మరోల్ని హమ్మరోలే పెళ్లి చేసుకోవాలట. హమ్మర్ బావగారు అలాగ అంటారు. సో బన్నా ఆరి ఇంకో తెగ ఇంకో తెగని చేసుకుంటే ఎక్కి
చంపేస్తారు. వీరు అబ్రహము కిడ్స్ని తెచ్చేటప్పుడు అంటే టూరిస్ట్ని తెచ్చేటప్పుడు వీరు చిన్న పిల్లడు అండి, ఇంగ్లీష్ కూడా రాదు. యూ డోంట్ నో ఇంగ్లీష్ రైట్ బిఫోర్ దట్ టైమ్ రాదు. వీరు గెస్ట్లు తెచ్చుతున్నప్పుడు వీరు ఫాలో అయ్యేవాడు చిన్న బిడ్డ బోజుగుదతోని. వీరు వీరు స్మార్ట్ అనమాట, చాలా స్మార్ట్. హీఈస్ వెరీ స్మార్ట్. వీరు స్మార్ట్నెస్ చూసి వీరు పనిలో పెట్టుకున్నారు అనమాట కదా, రైట్? యు అబ్జర్వ్ దిస్ గైస్ స్మార్ట్నెస్ రైట్? యా యా. వెన్ see when I said the first time I said right, he's a smarter, right? Yeah, I know too. I know too, man. I know more than yeah 15 samsalu ba good manchiga sampadistunnaru chaala ekku sampadistunnaru because of only English. You learn English, that is the that's your weapon, man. Keep like that. Okay, you're speaking very good English. Thank you. Papa la godalutedu nen ante ishtam aata Facebook undani adutundi. Facebook right? Facebook yeah. Facebook. You name? Name? Oh, Anvesh. Anvesh Chinni. Okay, I will... నేను ఇస్తాను లే నీకు రాసి గుర్తుపెట్టుకో. బాగా అండి వదలట్లేదు, మాట్లాడుతుంది అన్ని. నీ పేరేటి, మీ అమ్మేది, మీ నాన్న ఫోటోలు చూపించు, అన్ని ఫోటోలు చూపించు అని అడుగుతుంది పాప. వెరీ గుడ్. ఇంగ్లీష్ రాదు, చిన్న చిన్న పదాలు వచ్చు. ఎందుకంటే తమ్ముడికి ఇంగ్లీష్ నేర్చుకున్నారు కదా, సో తమ్ముడు ఇంగ్లీషు పాపకు వచ్చింది అనమాట. సో తను ఏమంటుందంటే నాకు నీది ఇవ్వు, నీ పేరు ఇవ్వు, నేను మెసేజ్ చేస్తాను, హాయ్ అంటాను, హలో అంటాను అని అంటుంది అనమాట. నీ ఫేస్బుక్ అకౌంట్ ఇవ్వు అని అంటుంది అనమాట. చాలా చెప్తుంది ఇండియా ఏంటి అన్ని ఎన్ని అడుగుతుందో, అసలు దారి పొడుగున అలా మాట్లాడుతూనే ఉంది. లొడలొడలొడలడ ఏంటంటారు, చేసేసుకోమంటారా చెప్పండి. మేము కమెంట్లు చేస్తే చేసుకోబోయా అంటే ఇంకెందుకు అంటే చేసుకుంటాం. మరి 21 మేకలు అవ్వాలి నేను, 21 గోట్స్ రైట్? మరి 21 మేకలు అవ్వాలంటే మరి ఆలోచించండి. మీరు తలో మేక చదివింపులు చదివిస్తే నేను చేసుకుంటాను. మరి ఇంకా పాప బాగుంది కాబట్టి చేసేసుకుంటాను. ఏముంది 21 మేకలే కదా ఇచ్చి వచ్చేస్తాను తోపియా. ఇక్కడ ముళ్ళ పొదలు, ఆ అలోవేరా, మీరు నెంబర్ చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనమాట. ఎడారి ప్రాంతం కదా, చాలా అలోవేరా టైప్లోని ఈ ఖడ్గజేముడు బ్రహ్మజేముడు అంటారు కదా, అలా ఉన్నాయి. అందులో చెప్పడం వచ్చిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. పుట్టుగాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు ఇప్పటి నుంచో, ఈడు ఈడు అరే అరే మా పులిగాల్లాగా ఉన్నావు నువ్వు, మా పులి చేయమంటారా మా పులిగాడు, అరే పులి చూడండి నీకన్నా స్పీడ్ రోడే. ఇక్కడ 2 కిలోమీటర్ల నుంచి నా వెనకాల ఫాలో అవుతుంది ఈడు, ఇంకా పుట్టగాడు ఆడు గ్యాంగ్ ఆడు మళ్ళీ సేమ్ నీలాగా రా పులి చూడరా. ఇది ఫ్రెండ్స్ ఈ అమర్ వీడియో. నెక్స్ట్ వీడియో ట్రైబ్ వీడియో రాబోతుంది, ట్రైబ్ మార్కెట్ అనమాట. రచ్చ రచ్చే, డోంట్ ఫర్గెట్. రేపు 8 గంటలకు వేసేస్తాను. ఓకే, బాబాయ్, జై హింద్.